ఇప్పుడు చెప్పండి ఆయన ప్రభాస్ గారు ఇంట్లో వంట చేస్తాడా వంట అంటే ఇష్టమా ఇష్టమా వంట ఎంజాయ్ చేస్తాడా ఆయన ఆయన కాదు కానీ అందరం కలిసి ఉన్నప్పుడు ఊరికనే లేడీస్ అవి చేస్తుంటే మధ్యలో వచ్చి ఏం చేస్తున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు అది కృష్ణరాజు గారికి కూడా ఇష్టం కృష్ణరాజు గారు అప్పుడప్పుడు పెసరెట్లా వేస్తూ ఉంటారు ఆయన కరోనాలో కూడా వేసి పెట్టారు అందరికి పెద్ద చిరంజీవి గారు ఏమో దోశలు వేస్తూ ఉంటారు పెసరెట్లు వేస్తూ ఉంటారు అలాగే ఇష్టం అనమాట భోజనం వాళ్ళ చేతులతో చేసింది కూడా పెట్టాలి అని వీళ్ళకి మేము మా ఇంట్లో బిర్యానీ అంటే ఇష్టం నాకు బిర్యానీ చేసి పంపించండి అన్న అడిగారు చిరంజీవి గారు అడిగారు అడిగితే చిరంజీవి ఇలా బిర్యానీ పంపించమంటున్నాడు అన్న అంటే నేను వెంటనే ఇంకెవరికైనా పెట్టాలి అంటే నేను ముందు ఉంటాను అనమాట నేనే చేయాలి ఇంకా ఎవరికి పంపించినా నా చేతులతో చేసే పన్నోళ్ళు ఎవ్వరూ చేయరు నేనే చేస్తాను వాళ్ళని సాయం ఉండమని బిర్యానీ చేసి పంపిస్తే ఎంత బాగుందో అని పద్మకు కూడా అక్కడికి కూడా ఫోన్ చేసి చెప్పి ఆయన సాయంత్రానికి దాసుకున్నారంట నాకు సాయంత్రానికి ఉంచండి నేను తింటానని అది అయ్యాక మన్నాడు ఉదయాన్నే ఫోన్ చేసి అన్నయ్య ఎన్నింటికి టిఫిన్ తింటాడు ఆవిడని అడిగి కనుక్కొని అయినా చిరంజీవి గారు అంటే జనరల్గా అయితే ఎయిట్ థర్టీ నైన్కి తింటారు సార్ అని చెప్పిందండి పద్మ కరెక్ట్ కరెక్ట్గా సురేఖ్ గారు మెడ్రాసులో ఉన్నప్పుడు కృష్ణరాజు గారు చెప్తుండేరు సురేఖ్ దోశలు చాలా బాగా వేస్తుంది పంపించేది అనేసి అందుకని పాపం చెట్ దోశలు వేపించి దానికి రెండు మూడు రకాల చట్నీలు చేసి మాకు ఎయిట్ థర్టీకి అలా పంపించారు మన్నాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం సో చాలా నేను మొన్న కూడా కృష్ణరాజు గారు బర్త్డేకి ఫోన్ చేశారు చిరంజీవి గారు అన్నయ్య చేసి అంటే అప్పుడు నేను అన్నాను ఏంటి అందరికీ దోశలేసి పెట్టి ఒకరోజు మాకు కూడా పెట్టచ్చు కదా అంటే అంటున్నారు అనమాట అన్నయ్యనేమో ఏమంటానమ్మా నేను ఈ దోశలేసి ఇద్దరం మీ అందరికీ పెడతా మా నాన్న కూడా అన్నయ్య కరోనాలోని నేను వాసన చూస్తే చెప్పేస్తాను అందులో ఉప్పు ఎంత ఉందో అన్నారు కృష్ణదాజ్ గారు నేను రుచి చూడను వాసనతో నాకు ఉప్పు ఎంత ఉందో అది సేమ్ మా నాన్న కూడా అలాగే చేసేది అని చెప్తున్నారు చిరంజీవి గారు ఇలాగే అని